స్వయం అమెరికన్ సైంటిస్ట్ రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను, అది మౌన బోధం. ఆ సైంటిస్ట్ తోటి వాడు ఢిల్లీ సైన్స్ కాంగ్రెస్ కి వచ్చాడు. సంవత్సరానికి ఒకసారి మనకు సైన్స్ కాంగ్రెస్ అవుతుంది. కాంగ్రెస్ అంటే పార్టీ కాదు, జన సమూహాన్ని కాంగ్రెస్ అంటారు. అంతేకాని కాంగ్రెస్ అంటే పార్టీ అని కాదు, జనం యొక్క సమూహాన్ని కాంగ్రెస్ అని పిలుస్తారు. అంతే వాడు సైన్స్ కాంగ్రెస్ కి వస్తే ఎవరో సౌత్ ఇండియాలో సేజ్ ఉన్నాడని చెప్తే ఆయన చూడటానికి వచ్చాడు. వడగంటే కూర్చున్నాడు భగవాన్ దగ్గర. భగవాన్ ఏం మాట్లాడలేదు మౌనంగా. ఆయన వంక చూశారు, ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు మాట్లాడు. ఆయన కూడా ఆ సైంటిస్ట్ కూడా ఏం మాట్లాడలేదు, ఆయన మౌనంగా కూర్చున్నాడు. ఇద్దరు మౌనంగా కూర్చున్నారు. మౌనం అంటే నోటితోటి మాట్లాడటం, నోటితోటి మాట్లాడకుండా ఉండటం, నోటికి తాళమైతే మౌనం కదా. మనస్సు ఎక్కడైతే అణిగిపోయిందో, మనస్సు ఎక్కడైతే కరిగిపోయిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. అది మౌనం. మన మౌనం కాదు, మనం ఎప్పుడైనా కోపాలు వచ్చినప్పుడు ఇంటి కూడా మాట్లాడటం మానేసుకుంటాం, అది మౌనం కాదు. నోటికి తాళం కప్పేస్తే మౌనం కాదు. మీరు ఇంటికాడ ఎప్పుడైనా కోపాలు వచ్చారండి రోజు మాట్లాడుకుంటా, అది మౌనం కాదు, అది కోపం. మౌనం అంటే ఏంటంటే మనస్సు ఎక్కడైతే లయం అయిపోయిందో, మనస్సు ఎక్కడైతే కరిగిపోయిందో, ఎక్కడైతే పరిమితులు లేవో, ఎక్కడైతే అద్దులు లేవో అక్కడి నుంచి వస్తున్న మౌనం. ఆ మౌనంలో ఉన్నారు భగవాన్. అది సైంటిస్ట్ కూడా అక్కడే కూర్చున్నాడు. ఈయన మీరు కాఫీ పిచ్చుకుంటారా టీ పిచ్చుకుంటారా అని ఫార్మాలిటీస్ ఏం లేదు, భగవాన్ ఏం అడగలేదు, ఆ సైంటిస్ట్ కూడా అడగలేదు. ఇద్దరు మౌనంగా ఉన్నారు. మౌనం కూడా టీచ్ చేస్తుంది. తర్వాత తను అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత క్లబ్లో తన ఇండియా తాలూకు అనుభవాలు మాట్లాడితే సైంటిస్ట్ ఒక మాట చెప్పాడు, నేను సౌత్ ఇండియాలో ఉన్న ఒక ఋషిని చూశాను, ఆయన అరుణాచల మహర్షి అంటారు, అరుణాచల ఋషి, సేజ్ ఆఫ్ అరుణాచల. నేను ఆయన చూసినప్పుడు ఆయన నాతోటి ఏం మాట్లాడలేదు, నేను కూడా ఆయనతో ఏం మాట్లాడలేదు. ఆయన నాతోటి మాట్లాడలేదు, నేను కూడా ఆయన మాట్లాడలేదు. సరే వాళ్ళు అరగంట సేపు మౌనంగా కూర్చున్నాం. ఆ మౌనం టీచ్ చేస్తానని నాకు తెలుస్తుంది. ఆ మౌనం కూడా ముద్దులా లేదు, ముద్దు మౌనం కాదు, అది టీచ్ చేస్తానని నాకు తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది అంటే, ఇది వరకు నేను ఏమనుకున్నానంటే దేహాన్ని తీసుకెళ్లి శ్మశానంలో తగలేస్తే దేహగతమైన జీవితమే జీవితం. దేహయాత్ర ఎప్పుడైతే ముగిసిపోయిందో జీవితం కూడా అప్పుడు ముగిసిపోతుందని అనుకునేవాడిని. అంటే జీవితం కూడా దేహం ముగిసినప్పుడు లైఫ్ ఈజ్ ఎండ్లెస్ అని నాకు తెలియదు, లైఫ్ కూడా అక్కడతో ఆగిపోతుంది శ్మశానంతో అనుకునేవాడిని. నేను ఆయన సమక్షంలో కూర్చున్నప్పుడు మనస్సుతో సంబంధం లేకుండా, దేహంతో సంబంధం లేకుండా, పరిసరాలతో సంబంధం లేకుండా, చావు పుట్టుకలతో సంబంధం లేకుండా, దేహం చనిపోయినా చనిపోకుండా ఉండే సద్వస్తువు నా హృదయంలో స్ఫురించింది. అంటే మనోదేహములకి లోకానికి అతీతంగా ఏదో ఒక వస్తువు నా హృదయంలో ఉందని మటుకు నాకు స్ఫురించింది. ఏదో ఉంది సంథింగ్, దానికి పేరేం పెట్టలేను నేను. ఏదో సంథింగ్ మనోదేహములకు అతీతంగా నా హృదయంలో ఏదో ఉందని అనిపించింది. ఉందని తెలిస్తే ఉందని అనిపిస్తుంది, కానీ ఆ హృదయంలో ఉన్నది ఏంటో నాకు తెలియటం లేదని సంగతి కూడా తెలుస్తుంది. హృదయంలో ఉందని తెలుస్తుంది, ఆ ఉన్నది ఏదో నాకు తెలియటం లేదనే సంగతి కూడా నాకు తెలుస్తుందని అమెరికా వెళ్ళిన తర్వాత క్లబ్లో మాట్లాడుతూ చెప్పాడు. ఇక్కడ సంభాషణ లేదు. అంటే రమణ మహర్షి దైవల్లో వచ్చినటువంటి అనుభవం అది, కేవలం మిజర్ గ్రేస్. అది అనుగ్రహం తప్పించి ఇంకో కారణం ఏమి లేదు. ఆత్మ యొక్క మరో రూపమే అనుగ్రహం, ఆత్మ యొక్క మరో రూపమే జ్ఞానం, ఆత్మ యొక్క మరో రూపమే సత్యము, ఆత్మ యొక్క మరో రూపం అండయింగ్ స్పిరిట్. అది ఆయనకి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఫిలాసఫీకి సంబంధించి స్పిరిచువల్ సంబంధించిన స్పిరిచువల్ సైన్స్ అని తెలియకపోయినా, ఆ స్పిరిచువాలిటీకి సంబంధించిన సైంటిస్ట్కి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సడన్గా హృదయంలో స్ఫురింపజేశాడు. అది గురువు యొక్క అనుగ్రహం, గురువు యొక్క దయ మాత్రమే ఉంది.